గౌరవనీయులు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో హాజరైన వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన గౌరవ అధికారులందరికీ, గౌరవ శాసనసభ్యులు పెద్దలు పైకి రండి, గౌరవనీయులు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, టీఎస్ టీడీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ శాఖల అధికారులు, మా జోనల్ కమిషనర్స్, అదే రకంగా ఇంకా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, డీటీసీపీ గారు మీరు కూడా పైకి రండి దయచేసి, మా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గారు, ఇంకా వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన క్రెడై కావచ్చు, ట్రెడా కావచ్చు, టీబీఎఫ్ కావచ్చు, ఇంకా ఇతర మన నరేడ్కో కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించిన గౌరవ అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆలోచిస్తే, ఈ పట్టణీకరణ అనేది, అర్బనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిణామం. మన తెలంగాణనే తీసుకుంటే ఒక ఉదాహరణగా, ఈరోజు తెలంగాణలోని 43% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉంది. బహుశా రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలోని సింహభాగం జనాభా, అంటే మెజారిటీ జనాభా, 51% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతూ ఉంది. ఇంకొక రకంగా ఆలోచించుకుంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ తీసుకుంటే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా తీసుకుంటే 625 స్క్వేర్ కిలోమీటర్స్, కానీ మీరు ఓఆర్ఆర్ వరకు తీసుకుంటే దాదాపు 2,000 పైచిల్కు స్క్వేర్ కిలోమీటర్లు, హెచ్ఎండిఏ పరిధి తీసుకుంటే 7,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓవరాల్గా ఈ 112,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు చూసినట్టయితే, పట్టణ ప్రాంతాల్లోనే 141 పట్టణ ప్రాంతాల్లోనే ఈరోజు 43% జనాభా, అందులో ఓఆర్ఆర్ లోపలనే దాదాపుగా 40% జనాభా ఉన్న పరిస్థితి, అంత పెద్ద ఎత్తున జనసాంద్రత, డెన్సిటీ ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ, మరొక వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి అధికారాన్ని వికేంద్రీకరించాలి అనే ఉద్దేశంతో గడిచిన 6 సంవత్సరాలుగా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని వేగంగా, అంటే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లి వికేంద్రీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పద్ధతిలో చాలా కార్యక్రమాలు చేశారు. అందులో మీరు చూసినట్టయితే కొత్త జిల్లాలు, అప్పటిదాకా 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఈరోజు 33 జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పటిదాకా 8,800 గ్రామాలున్న తెలంగాణలో ఈరోజు 12,751 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. 140 మండలాలు పెరిగినాయి. 43 డివిజన్లు ఉంటే రెవెన్యూ డివిజన్లు ఈరోజు 74 అయినాయి. 31 రెవెన్యూ డివిజన్స్ కూడా పెరిగినాయి. ఈ రకంగా మున్సిపాలిటీలు గతంలో 68 ఉంటే ఈరోజు 141 అయినాయి. ఈ రకంగా డీసెంట్రలైజేషన్, అంటే వికేంద్రీకరించడం ద్వారా అధికారులని, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని సాఫీగా వీటిని అమలు చేసే ప్రయత్నం కూడా బలంగా చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు ఎవరైనా జిల్లా స్థాయి అధికారిని కలవాలి అంటే 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆనాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కానీ జిల్లా కేంద్రాన్ని కానీ పోవాల్సిన పరిస్థితి. ఈరోజు అక్కడికక్కడే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా యంత్రాంగాన్ని చేరుకునే పరిస్థితి. ఓ జిల్లా కలెక్టర్ గారు కూడా వేగంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే అంతే వేగంగా పోయే పరిస్థితి. కాబట్టి ఈ రకంగా అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా మెరుగైన సేవలు అందించాలనే ప్రయత్నం చేశాం. దీంతోపాటు
గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా కేబినెట్ సహచరులకు గాని మా ప్రజాప్రతినిధులకు గాని పదే పదే చెప్తా ఉంటారు గవర్నమెంట్ అన్నప్పుడు ఎంతసేపు వందల కోట్లు వేల కోట్ల రూపాయలతో ఫలానా పని చేశాము ఫలానా ప్రోగ్రామ్ చేశాము లేదా ఫలానా సంక్షేమ కార్యక్రమం ఫలానా అభివృద్ధి కార్యక్రమం అనేది కాదు గవర్నమెంట్ ప్రధానంగా చేయాల్సింది ప్రజలకు మేలు చేసే చట్టాలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా చేయవచ్చు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సద్వినియోగం చేయొచ్చనే మాట ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు అందులో భాగంగానే ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వము ఈ 70-75 ఏళ్లలో చేయనని సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు రిజిస్ట్రేషన్ ఇన్స్టెంట్గా జరగాలి మ్యూటేషన్ ఇన్స్టెంట్గా జరగాలి అనేది అందరి కోరిక వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడుకుంటే నాకు తెలిసి మీరు ఏ పదవిలో ఉన్నా సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మ్యూటేషన్ జరగాలి అంటే చేయి తడపందే జరిగే పరిస్థితే లేదు ఇది వాస్తవం ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఇది వాస్తవం కానీ ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఎట్లా అయితే పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకుని పోయి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు తీసుకోవచ్చో ఎట్లా అయితే స్లాట్ బుక్ చేసుకొని ఈరోజు అమెరికన్ ఎంబసీలో కానీ యూకే ఎంబసీలో కానీ లేదా విఎఫ్ఎస్ కేంద్రంలో కానీ వీసా కోసం అప్లై చేసుకోవచ్చో అదే పద్ధతిలో అంతే పారదర్శకంగా ధరణి ద్వారా ఈరోజు గతంలో నెలలు సంవత్సరాలు పట్టిన పని ఈరోజు ఒక అర్థవంతమైన పద్ధతిలో ఒక పైసా లంచమిచ్చే అవకాశం లేకుండా అవసరం లేకుండా అర్ధగంటలో పూర్తి చేసి సామాన్యుడు చిరునవ్వుతో బయటకు వస్తూ ఉన్నాడు అంటే ఇది మామూలు సంస్కరణ కాదు దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ రిఫార్మ్ యాజ్ వాజ్ సెట్ బై సంబడీ ఎల్స్ తెలంగాణ ఇస్ ట్రూలీ సెటింగ్ ట్రూలీ బ్లేజింగ్ ది ట్రైల్ పయోనీరింగ్ మెనీ ఇనిషియేటివ్స్ విచ్ హ్యావ్ టు బి ఎమ్యులేటెడ్ బై ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈరోజు తెలంగాణ తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్నో చట్టాలు ఈ దేశానికే తప్పకుండా బెంచ్ మార్క్గా నిలబడతాయి భవిష్యత్తులో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రభుత్వము ఈ విధానాల్ని ఏదో ఒక రూపంలో అనుసరించక తప్పదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది గతంలో కూడా రుజువైంది మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు 11 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం అది మంచి పద్ధతి కూడా అదే పద్ధతుల్లో ధరణి ఏ రకంగానైతే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మ్యుటేషన్ల ప్రక్రియలో అవినీతి రహిత పరిపాలనకు పెద్దపీట వేసిందో పారదర్శకతకు పెద్దపీట వేసిందో ఈరోజు అదే ఆలోచనతో టీఎస్ఐ పాస్ ఏ రకంగానైతే ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ విషయంలో పారదర్శకతను తీసుకొచ్చిందో ఏ రకంగా 15 రోజుల్లో అనుమతులు ఇస్తాము ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అని చట్టాన్ని తెచ్చి మరి రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ గవర్నెన్స్కి పెద్దపీట వేసిందో అదే పద్ధతుల్లో ఈరోజు టీఎస్ బీపాస్ ద్వారా తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఒక అద్భుతమైన రిఫార్మ్ని ఈరోజు తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి ఆశీర్వదించి ప్రజలకు మేలు చేయండి రెవెన్యూ తర్వాత మున్సిపాలిటీల్లో నిజంగా చెప్పాలంటే ప్రజలు అంత అవస్థపడతా ఉన్నారు ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే చేయి తడపందే బిల్డింగ్ పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు పారదర్శకత లేదు టైం బౌండ్ అప్రూవల్ లేదు అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చి 2015లోనే డిపిఎంఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కానీ డిపిఎంఎస్కి ఇట్ వాజ్ నాట్ బ్యాక్డ్ బై లెజిస్లేషన్ ఇట్ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ స్టాచ్యూటరీ బ్యాకప్ ఈరోజు టీఎస్ బీపాస్ని శాసనసభ శాసన మండలి ఆమోదించిన తర్వాత నౌ దిస్ ఈజ్ అ స్టాచ్యూట్ విచ్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ దిస్ స్టాచ్యూట్ యాజ్ పర్ దిస్ లెజిస్లేషన్ 75 గజాల వరకు మీకు స్థలం ఉంటే మీకు ఏ పర్మిషన్ అవసరం లేదు కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కావాలి ఆ రిజిస్ట్రేషన్ మీరు అప్లై ఆన్లైన్ పోయి నింపేస్తే ఫామ్ నింపితే వెంటనే ఇందాక రమాదేవి గారికి వచ్చినట్టు ఒక కాగితం మీ చేతికి వస్తుంది ఆ కాగితమే మీ చేతిలో ఆయుధం మీ దగ్గరికి ఎవరూ రారు మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని ఎవరు ఒక పైసా లంచం ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఆ కాగితమే మీకు పనిచేస్తుంది రెండవది 75 గజాల నుంచి 600 గజాల మధ్యలో ఎవరికైనా జాగా ఉంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఇన్స్టెంట్గా మీకు పర్మిషన్ వస్తుంది మీరు అప్లై చేసి స్వీయ ధృవీకరణ ద్వారా ఈ స్థలం నాది నేను ఎవరిది అతిక్రమించలేదు ఇందులో చెరువు లేదు కుంట లేదు ఫారెస్ట్ భూమి లేదు లేఅవుట్ ఓపెన్ స్పేస్ లేదు అని మీరు
సెల్ఫ్ సర్టిఫై చేస్తూ నేనేమైనా తప్పు చెప్పినంటే నేనే దానికి బాధ్యత తీసుకుంటాను అంటూ మీరు ప్రభుత్వం మీ మీద ఏ విశ్వాసాన్ని ఏ బాధ్యతను ఏ గౌరవాన్ని అయితే మీకు ఇచ్చిందో దానికి కట్టుబడుతూ మీరు స్వీయ ధృవీకరణ మీరు సంతకం పెడతా ఉన్నారు పెట్టిన తర్వాత మీ చేతికి వెంటనే మళ్ళీ ఇంతకుముందు కొంతమంది మిత్రులకు ఇచ్చినట్టు ఇన్స్టెంట్ పర్మిషన్ వారికి 75 గజాల నుంచి 600 గజాల వరకు ఇన్స్టెంట్ పర్మిషన్ అక్కడికక్కడే మీ చేతికి వస్తుంది కొంతమంది మిత్రులు అన్నారు సార్ మరి బ్యాంకులు ఒప్పుకుంటాయా ఆ ఇచ్చిన ఇన్స్టెంట్ పర్మిషన్ తో లోన్ తీసుకోవాలంటే ఒప్పుకుంటాయా దానికి సంబంధించి కూడా చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పాం ఏ కాగితమైతే మీ చేతికి ఇస్తా ఉన్నామో దట్ ఇస్ నథింగ్ బట్ రాటిఫైడ్ ఆఫీషియల్ అప్రూవల్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ సో ఇట్స్ యాస్ గుడ్ యాజ్ అ టౌన్ ప్లానింగ్ క్లియరెన్స్ సో దేర్ఫోర్ బ్యాంక్ ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు దీంతో పాటు 600 గజాల పైన కనుక ఉంటే ఇంకెంతైనా ఉండొచ్చు లేఅవుట్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు మీరు అప్లై చేస్తే ఇంతకుముందు మా దేవేందర్ రెడ్డి గారు మా సీసీపీ గారు చెప్పినట్టు అప్లై చేసినట్టయితే 21 రోజుల్లో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 21 రోజుల్లో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని మీకు ఆ పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఎంత కాల పరిమితి అనేది మీకు దాంతో సంబంధం లేదు మా అది మా బాధ్యత ప్రభుత్వ బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత మీరు అప్లై చేసిన తర్వాత జాప్యం లేకుండా ఇబ్బంది లేకుండా ఎలాంటి క్లియరెన్సెస్ కావాలన్నా ఇంటర్నల్ గా మేము చేసుకుని ఒకవేళ మీ అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే అది కూడా 20వ రోజు చెప్పకుండా లాస్ట్ లో చెప్పకుండా మొదలే అప్లై చేసిన మొదటి వారం రోజుల్లోనే మీకు ఇందులో షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి మీ అప్లికేషన్ తిరస్కరిస్తున్నాం అని చెప్పే బాధ్యత కూడా మా మీద ఉంది సో ఈ రకమైన పారదర్శకమైన విధానం బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు